ముచ్చర్లలో గ్రీన్ ఫార్మా సిటీకి ఏర్పాట్లు వేగంగా అభివృద్ధి చేయాలన్న రేవంత్ మరిన్ని పెట్టుబడులు ఆకర్షించాలని సూచన. ఏపీ వ్యాప్తంగా వర్షాలపై ప్రభుత్వం ఫోకస్. సాయంత్రం మరోసారి ఉత్తరాంధ్ర వర్షాలపై సీఎం సమీక్ష. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచనలు. ఏపీలో వరద నష్టం అంచనాకు జీఓఎం సభ్యులుగా 4 శాఖల మంత్రులు. ప్రభుత్వ ప్రైవేటు మౌలిక సదుపాయాలపై నష్ట గణన. విజయవాడలో అర్ధరాత్రి మంత్రి నారాయణ పర్యటన. ముంపు ప్రాంతాల్లో వరద నీటి తొలగింపుపై ఆరా. సాయంత్రానికి పరిస్థితి మెరుగుపడే ఛాన్స్. భారీ వర్షాలకు తెలంగాణలో 33 మంది మృతి. ముంపుకు గురైన 358 గ్రామాలు 2 లక్షల మంది ప్రభావితమయ్యారన్న పొంగులేటి. తెలంగాణకు రేపు కేంద్ర బృందం. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన. నష్టంపై నివేదిక రూపొందించబోతున్న టీం. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు. అల్లూరి జిల్లా ఏజెన్సీలో పాఠశాలలకు సెలవు. వరద ఉధృతి నేపథ్యంలో కలెక్టర్ నిర్ణయం. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. వరద బాధితులకు మేఘ ఆర్థిక సాయం. 5 కోట్ల విరాళం ఇచ్చిన మేఘ ఎండి. సీఎం చంద్రబాబుకు చెక్ అందజేసిన కృష్ణారెడ్డి. ప్రతిపక్షాలకు పీఏసీ పదవి ఇవ్వడం ఆనవాయితీ. కాంగ్రెస్ లో చేరిన అరికపూడికి ఎలా ఇస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై హరీష్ కేటీఆర్ ఆగ్రహం. ఏలూరు జిల్లాలో ఉధృతంగా గుండేటి వాగు. సత్యనారాయణపురం కాజువేపై నుంచి ప్రవహిస్తున్న వాగు గ్రామంలో రాకపోకలకు ఆటంకం. అల్లూరు జిల్లాలో భారీ వర్షాలు. పొంగి పొర్లుతున్న సీలేరు నది. వరద తాకిడికి ధ్వంసమైన పిల్లెగడ్డ వాగు బ్రిడ్జ్. తెలంగాణకు మరో వందే భారత్. సికింద్రాబాద్ నాగ్పూర్ మధ్య సర్వీస్ 17న వర్చువల్ గా ప్రారంభోత్సవం. బాసర ఆర్జీయూ కేటీలో ఫలించిన చర్చలు. సమస్యలు పరిష్కరిస్తామని బీసీ హామీ. ఆందోళన విరమించిన విద్యార్థులు. హైదరాబాద్ లో మొదలైన నిమజ్జనాల సందడి. ట్యాంక్ బండ్ని తరలి వస్తున్న గణనాథులు. సందడిగా మారిన హుసేన్ సాగర్ పరిసరాలు. తాడిపత్రిలో భారీ అగ్ని ప్రమాదం. లలిత మెగా షాపింగ్ మాల్లో మంటలు. మంటల్ని ఆర్పిన ఫైర్ సిబ్బంది. పత్తికొండ వినాయక నిమజ్జనంలో ఘర్షణ. రాళ్లు రుబ్బుకున్న 2 గ్రూపులు. హెడ్ కానిస్టేబుల్ కు గాయాలు. సత్యసాయి జిల్లా కొత్తమిద్దిలో దారుణం. బాలికపై యువకుడు అత్యాచార యత్నం. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడి ఆత్మహత్య. పాత బస్తీలో పేకాట స్థావరంపై దాడులు. 22 మంది జోదరుల అరెస్ట్. 46 లక్షలు కౌంటింగ్ మిషన్ ఫీ. క్యాన్సర్ మందులపై 5% జీఎస్టీ తగ్గింపు. హెల్త్ ఇన్సూరెన్స్ లపై తగ్గించాలని ఏకాభిప్రాయం. నవంబర్ లో జరిగే సమావేశంలో తుది నిర్ణయం. మణిపూర్ లో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత. రాజ్భవన్ ముట్టడికి విద్యార్థుల యత్నం. గవర్నర్ న్యాయం చేయాలని డిమాండ్. కాళింది ఎక్స్ప్రెస్ ని పేల్చడానికి కుట్ర. ట్రాక్ పై గ్యాస్ సిలిండర్, పెట్రో బాటిల్ గుర్తింపు. జమాత్ హస్తముందని యూపీ పోలీసుల అనుమానం. ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఈ ఏడాది కూడా బాణాసంచాపై నిషేధం. 2025 జనవరి 1 వరకు కొనసాగింపు. ఐఫోన్ 16 ఫోన్లను లాంచ్ చేసిన యాపిల్ వాచ్ 10 ఎయిర్ పాడ్స్ 4 సిరీస్ విడుదల. కొత్తగా టచ్ సెన్సిటివ్ కెమెరా, యాక్షన్ బటన్స్.